राष्ट्रपति ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత గులాబ్ నబీ ఆజాద్ రాష్ట్ర ఎంపీలతో భేటయ్యారు. ఓటింగ్ లో అందరూ పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వి హనుమంతరావు బొత్సతో పాటు మరికొందరు నేతలు చర్చల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఎంపీలు పొన్నం రాజయ్య, వివేక్ కోమటిరెడ్డి, మంద బలరామ్ రాయ్ కూడా వేరుగా ఆజాద్ ను కలవనున్నారు. రేపటి ఎన్నికల్లో అన్ని ప్రాంతాల ప్రజా ప్రతినిధులు ఓటేసే విధంగా చూడాలని కోరారు. టీ కాంగ్రెస్ నేతలు చిన్నబరంతో కూడా భేటయ్యారు. ఆయన ఏమన్నాడంటే ఇది నా చేతిలో లేదు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీన్ని డిసైడ్ చేస్తుందని చెప్పడం జరిగింది. ఇక దాంతో పాటు మిగతా నేను ఏదైతే మాట్లాడదామని అనుకున్నానో తర్వాత టైం ఇస్తాను, ఎందుకంటే రేపు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉన్నది కాబట్టి దాని ఆ ఇష్యూ ఏమవుద్దు. ఆజాద్ గారితో మేము మాట్లాడడానికి పోలేదు, కానీ వారు మమ్మల్ని పిలిపించి వారి బాణిని వినిపించారు. అది కేవలం వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ గురించి మాత్రమే. ఢిల్లీ టూర్ లో బిజీ బిజీగా ఉన్న సీఎం కిరణ్ కొద్దిసేపటి క్రితమే ఆంటోనీతో సమావేశమయ్యారు. కాసేపట్లో చిదంబరంతో భేటీ కానున్నారు. దానికి సంబంధించి మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మా కరస్పాండెంట్ అరుణ అందిస్తారు. అరుణ, ఆంటోనీతో సీఎం భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి వివరాలు ఏమిటి? రమ్య, ముందుగా ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం ని ముఖ్యమంత్రి కలవాల్సి ఉండింది. అయితే చిదంబరం అపాయింట్మెంట్ ని రీషెడ్యూల్ చేసుకుని ఏకే ఆంటోనీతో ఆయన ముందుగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఈ విద్యుత్కు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఆయనకు వివరించినట్లుగా తెలుస్తుంది. మహారాష్ట్రకు అదనంగా పవర్ కేటాయించడం వలన మన రాష్ట్రంలో డొమెస్టిక్ యూజ్ లోను అలాగే పరిశ్రమలకు జరుగుతున్న విద్యుత్ కోతలు, వీటన్నిటి గురించి కూడా ఆయన వివరించినట్లుగా తెలుస్తుంది. ఆ సమావేశం ముగించుకున్న తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆయన వీరపు మైలితో సమావేశం కావడానికి సమయాస్తం అవుతున్నారు. సో ముఖ్యమైన అపాయింట్మెంట్ ఏకే ఆంటోనీ అపాయింట్మెంట్ అనేది ముఖ్యమంత్రి ముగించారు. 6:50 అంటే సుమారు 7 గంటలకు ప్రధానమంత్రితో కలిసి అక్కడ కూడా ఈ విద్యుత్ కొరత వలన రాష్ట్రంలో ఎదురవుతున్న ఇబ్బందులన్నీ కూడా చెప్పి కనీసం మహారాష్ట్రకి అలకేట్ చేసిన పవర్ ఏదైతే ఉందో అది మహారాష్ట్రకి ఎందుకు ఇచ్చారు అని అడిగే దానికంటే కూడా మాకు కూడా కావాలి అనే పాజిటివ్ ఆస్పెక్ట్స్ లోనే ముఖ్యమంత్రి తన కేసుని ప్రాజెక్ట్ ప్రజెంట్ చేస్తారని ఏపీ భవన్ సోర్సెస్ చెప్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్న నష్టాన్ని మినిమైజ్ చేసి మన రాష్ట్ర అవసరాలు తీర్చేందుకు కూడా ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి విన్నవిస్తారని తెలుస్తోంది రమ్య. అరుణ, అలాగే చిదంబరంతో సీఎం ముఖ్యంగా ఏ అంశాలపై చర్చించనున్నారు? చిదంబరంతో సమావేశం జరగాల్సి ఉండింది. 4:15 నిమిషాలకు చిదంబరంతో సమావేశం జరగాల్సి ఉండింది. అయితే చిదంబరంతో సమావేశం పోస్ట్ పోన్ చేయడం జరిగింది రమ్య. రైట్, థ్యాంక్ యూ అరుణ. బుల్చలం మరిన్ని అప్డేట్స్, ఒక బ్రేక్ తర్వాత చూద్దాం. స్టేట్